Raji? Raji, Diya came in. Diya, yakkada? Diya? Diya? Sir, manam maina. Diya, ma? Diya? Sir, velakandi, sir. Undavayya. Diya? Diya? Sir, what, sir? Where is sir? Sir? Cool, cool, Diya. Diya, Diya, yen kada ma? Nena ma? Nana no chana ma? Nana? Diya? Ma, Diya? Yevaina ma? Yevaina ma niko? Diya? Diya, yendu kila jastro? Diya, yevaina ma? కొంచెం ఓపిక పట్టు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. దియా, దియా నీకేం కాదమ్మా. దియా, చూడు, నువ్వేం టెన్షన్ పడుకో. మనమే అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆ రోజు కూడా మనకు హెల్ప్ చేయడానికే వచ్చారు. ఇప్పుడు కూడా నేను రమ్మంటేనే వచ్చారు. తప్పకుండా దియాకు న్యాయం చేస్తారు. దియా, కాస్త ఓపిక పట్టమ్మా, అంతా సర్దుకుంటుంది. దియా నీకేం కాదమ్మా. దియా, దియా, ఏం కాదు. దియా, 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 ఏం కాదమ్మా. సార్, ఏంటి సార్ ఇది? తనని కనిపెట్టడం కోసం మనకు ఒకే దారి ఉంది కోటయ్య. ఆ ఐదుగురు ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిస్తే అది తను తట్టుకోలేదు. వాళ్ళని కాపాడటానికి ఎలాగైనా బయటకు వస్తుంది. దానికి తను నా మీద దాడి చేస్తుంది అనుకుంటే దియాని కోటయ్య సార్, తను ఏ టైంలో అయినా రావచ్చు, ఏ రూపంలో అయినా సరే. రాజీ, ఎక్కడున్నావు? సార్, సార్, పాప ఎక్కడుంది సార్? దియా, పాప కనిపించట్లేదు సార్. దియా, 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 రాజీ బ్యాక్. ఈ ఊరిని వదిలిపెట్టను. చీకటి కమ్మి నాశనమవుతుంది. ఫ్రెష్ బ్లడ్ సార్. సార్, పార్థులంది భయా నీ మగది సార్. Huh?
నా మాటలు వినిపిస్తున్నాయమ్మా? అమ్మా దియా, ఎక్కడున్నావమ్మా? ఎక్కడున్నావమ్మా? దియా ఉండమ్మా, ఉండమ్మా, డాడీ వచ్చేసాడు, ఉండమ్మా. దియా దియా వస్తున్నానమ్మా. సార్ సార్ దియా భయపడకమ్మా, నేను వచ్చేసాను. దియా 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 డాడీ డాడీ కలుపుకోండి డాడీ 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 కలుపుకోండి డాడీ.
భయపడకమ్మా. జీనీలు నిప్పులో కలిసిపోతాయని, మనుషులు మట్టిలో కలిసిపోతారు అని ఖురాన్ చెప్తోంది. ఇవాళ సూర్యాస్తమయం సరిగ్గా 6:06. అదే సమయంలో తన కడుపులో ఉన్న పిండాన్ని చంపి నీ కూతురిని కూడా బలి ఇస్తే ఆమె బలం రెట్టింపు అవుతుంది. ఇంకా ఒక్క నిమిషమే ఉంది సార్. దియా, నేను పట్టుకున్నానమ్మా, భయపడదు సార్, భయపడదు. కోటయ్య, ఇంకా 30 సెకండ్లే టైం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తను గెలవకూడదు. తను నా బిడ్డను చంపడానికి ముందు నేనే నా బిడ్డను చంపేస్తాను. దయచేసి నన్ను క్షమించమ్మా. సార్, ఏంటి సార్ ఇది, తన కాలు పోతుంది. దియాకి పచ్చని మంటలు తగిలినప్పుడు తన కాలు కాలుతోందని చెప్పలేదు, చెయ్యి నొప్పెడుతోందని చెప్పింది. అప్పుడే ఈ నిప్పు మనుషుల్ని ఏమీ చేయలేదని అర్థమైంది. ఈ నిప్పు జీనీలను సృష్టించిన నిప్పు అని, ఈ నిప్పు వల్లనే జీనీలు అంతమవుతాయని అనిపించింది. అదే జరిగింది. అయితే ఆ పచ్చని మంటలు ఎందుకు పుట్టించింది సార్? టైం గడపడానికి, పిండాన్ని చంపే ఆయుధాన్ని తీసుకోవడం కోసం. భగవంతుడి సృష్టిలో ఉత్తమమైనది మనిషి జన్మ. ఆ మనిషికి జీనీలన్నీ తలవంచాలని పురాణాలు చెప్తున్నాయి. నా ఉద్దేశం ప్రకారం దానికి కారణం భగవంతుడు మనిషికి ఇచ్చిన 6వ సెన్స్, ఆ 6th సెన్సే నీ నుండి దియాని కాపాడింది, నిన్ను నాశనం చేసింది.